నెల్లూరు నగరంలో అర్బన్ మీసేవ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ, మీసేవ ఉద్యోగులు ఈరోజు దాదాపు 1250 మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొన్ని కోరికలు కోరుతున్నారు. ఈరోజు సాయంత్రం అందరూ కూడా క్యాండిల్ యొక్క ప్రదర్శన చేశారు. వాళ్ళు అడిగేటటువంటి న్యాయమైన కోరిక, దాదాపు 15-16 సంవత్సరాలుగా ఈ యొక్క మీసేవ ఉద్యోగులుగా ఉన్నటువంటి వీళ్ళని ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగాలలో వీళ్ళని అబ్జర్వ్ చేసుకోమని, విలీనం చేసుకోమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా న్యాయమైన డిమాండ్ ఒకటి. రెండోది, పని భద్రత కల్పించమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 100 రోజుల పరిపాలనలో చిన్న చిన్న ఉద్యోగులకు ఉంటారా ఊడిపోతారా అనేటటువంటి భద్రత గట్టిగా నేరుగా చెప్పలేకుండా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకని దాదాపు 15-16 సంవత్సరాలుగా పనిచేసేటటువంటి మీసేవ ఉద్యోగుల్ని మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పి వాళ్ళు ప్రాధాన్యపడుతున్నారు. అట్లాగే నేరుగా మధ్యలో ఏజెంట్ లేకుండా, ఏజెన్సీ లేకుండా ఆ ఇచ్చే జీతం ఏదో నేరుగా కనీస వేతనం మా అకౌంట్లలో వేయండి, మాకు నేరుగా ఇవ్వండి అనేటటువంటి మరో డిమాండు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క న్యాయమైన డిమాండ్లు ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిష్కరించాలి. వాళ్ళందరినీ కూడా సచివాలయ ఉద్యోగాల్లో తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకోవాలి. వాళ్ళ యొక్క న్యాయమైన పోరాటానికి సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. నెల్లూరులో కూడా వాళ్ళ కండగా సిఐటియు నిలబడతా ఉంది. మీసేవ కార్మికులు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం పెట్టేటటువంటి పథకాలని ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో చేకూర్చేదానికి పనిచేస్తున్నారు. అంతేకాకుండా అనేక సేవలు ప్రభుత్వం ఏ పథకాలు పెట్టినప్పటికీ ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్దకి, అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులకి చేర్చేటటువంటి సేవల్లో నిమగ్నమై ఉన్నారు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయాల్లో వీళ్ళు అర్బన్ మీసేవ కార్మికులుగా గుర్తించాలనేటటువంటిది, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మీసేవాని అంటబెట్టుకునేటటువంటి ఈ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా పని భద్రత ఈరోజు ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు ఉంచుతారో అనేటటువంటి భయాందోళనలో మీసేవ కార్మికులు ఉన్నారు. అందుకని ఆ కార్మికులందరినీ కూడా పని భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి సిఐటియుగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె లేకపోయేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే మీసేవ కార్మికులు చేసేటటువంటి న్యాయమైనటువంటి ఈ పోరాటాన్ని స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 16 సంవత్సరాలుగా మీసేవ అర్బన్ మీసేవ సెంటర్లో వర్క్ చేస్తున్నామండి. మేము మన న్యాయమైన డిమాండ్లు ఏం లేదండి. ప్రభుత్వమే మీ నేరుగా మీసేవ సెంటర్ని, అర్బన్ మీసేవ సెంటర్ని నడపాలి, న్యాయమైన వేతనాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గ్రామ సచివాలయాల్లో చేర్చుకో అనుసంధానం చేయాలని కోరుకుంటున్నామండి.